తెలుగు డాన్స్ రియాలిటీ షో డి ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ సుధీర్ వచ్చిన తర్వాత మాత్రం గట్టిగా వచ్చిందని మాత్రం అర్థమైంది. సుధీర్ రష్మి జోడీ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీని పండించిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టు పర్ఫార్మెన్స్ చేశాక ప్రేక్షకులు కూడా వాళ్ళ జోడీని బాగా లైక్ చేశారు. అందుకే ప్రతి పండకి బాబానికి వాళ్ళ పెళ్ళిళ్ళు గట్రా చేశారు. 9 ఏళ్లుగా చేసి చేసి వాళ్ళకు బోర్ కొట్టిందా లేదంటే రెమ్యునరేషన్ ఎక్కువ అడిగారా తెలియదు కానీ డీ నుంచి మాత్రం ప్రస్తుతం సుధీర్ రష్మి ఇద్దరు కనిపించడం లేదు. వాళ్ళిద్దరుంటేనే మేము చూస్తాం మొర్రో అని వాళ్ళని ఎత్తిన ఊరి కొట్టుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ మాత్రం వీళ్ళు కనిపించడం లేదు. అసలు ఎందుకు లేదు అనేది మాత్రం అర్థం కావడం లేదు. సుధీర్ని రీప్లేస్ చేయడానికి బిగ్ బాస్ సీజన్4 అఖిల్ సార్థక్ని దించారు. అలాగే దీపిక కూడా లేదు ఆదికి. సో మొత్తానికి డ్రైగా సాగుతోంది సీజన్ 14. సో పూర్ణ గారు కూడా లేదు. ఇప్పుడేమంటే సడన్గా సుధీర్ రష్మిని మిగతా వాళ్ళని మరిపించడానికి కొత్త కొత్త వాళ్ళని ఎవరెవరినో తీసుకొస్తున్నారు. ఎవరిని తీసుకొస్తే మాకేంటి, కనిపించాల్సిన సుధీర్ మాత్రం లేడే అక్కడ. సో సుధీర్ అసలు లేడనుకుంటే పర్లేదు కానీ జబర్దస్త్లో కనిపిస్తున్నాడు కదా, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు లేడు అనేది మాత్రం క్వశ్చన్కి ఆన్సర్ రావడం లేదు. సో మొత్తానికి ఇప్పుడు సుధీర్ని రీప్లేస్ చేయడం కోసం డి 14లో ఈటీవీ మేనేజ్మెంట్ రవికృష్ణని, ఆ తర్వాత నందితని, ఇంకా ఎవరెవరో సీరియల్ ఆర్టిస్టులు అందరినీ కూడా దించుతోంది. ఎంతమంది వచ్చారనేది కాదు, సుధీర్ అక్కడ ఉన్నారా లేదా అనేదే లెక్క అంటున్నారు అభిమానులు. మరి దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారేమో చూద్దాం.